లేబ్లోన గ్రామీణ మండలం నందల్మరి గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బ్యాంక్ డైరెక్టర్ నేరు తిరుపతి రెడ్డి ప్రారంభించారు. ప్రారంభం అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను రైతులు వినియోగించుకోవాలని, ధాన్యాన్ని తరలించే సమయంలో తప్పాతాలు లేకుండా చూసుకోవాలని, కేంద్రాల వద్ద రైతుల కోసం అన్ని సౌకర్యాలు కల్పించామని అన్నారు. కార్యక్రమంలో పలువురు రైతులు ఉన్నారు. వేములవాడ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో వరిధాన్య కొనుగోలు కేంద్రం నూకలమరి గ్రామంలో ఇప్పుడే గౌరవ తాజా మాజీ ప్రజాప్రతినిధులు, మా పాలకవర్గ సభ్యులు, రైతులు, హమాలి సోదరులు వీరందరి సమక్షంలో కొనుగోలు కేంద్రం ప్రారంభించుకోవడం జరిగింది. ఈ కొనుగోలు కేంద్రాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మా సంఘం పక్షాన రైతులకు తెలియజేస్తూ, వాస్తవంగా మా సొసైటీ పరిధిలో 15 కొనుగోలు కేంద్రాలు రన్ చేస్తున్నాం మేము. ఈ 15 కొనుగోలు కేంద్రాలలో ఉత్తమంగా అత్యుత్తమంగా అసలు ఎలాంటి సమస్యలు లేకుండా ఇప్పటి వరకు నూకలమరి సెంటర్ జరిగిన దానికి నేను ప్రత్యేకంగా నూకలమరి గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ